అంతరాత్మలోనే పరమాత్మ మనం వెతికే దేవుడు మనం చూడాలనుకుంటున్న దేవుడు మనం పూజలు చేస్తున్న దేవుడు కేవలం దేవాలయాల్లో మాత్రమే కాక నీలో నాలో ప్రతి అణువులో దయాద్ర హృదయం గల ప్రతి వారిలో నలుగురికి మేలు చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరిలో ఆ దేవుడు ఉన్నాడు అందుకే దేహానికి మించిన దేవాలయం లేదు అంతరాత్మకు మించిన దేవుడు లేడు నిస్సహాయానికి చేసే సేవలో పరమాత్ముడు ఉంటాడు మన వేద విజ్ఞానం చాలా గొప్పదని చెప్పవచ్చు మన వేద ప్రబోధం చాలా విశిష్టమైనది వేదాలు తరగని సంపదలు వేదం అంటే కేవలం మంత్రాలే కాదు వేదాలు ఏ ఒక్కరి సొత్తు కాదు వేదాల వల్ల జ్ఞానం కలుగుతోంది సర్వజనహితం కోసం సర్వజీవుల సముద్ధరణ కోసం ఆ భగవంతుడిచ్చిన జ్ఞానం వేదం సమస్త హిందూ కుల బంధువుల ఆస్తిగా చెప్పవచ్చు దేహమే దేవాలయం అని చెప్పడం ఏ మతానికి సాధ్యం కాదు మనకున్న నాలుగు వేదాలు ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదం చెబుతుంది అహం బ్రహ్మాస్మి యజుర్వేదం చెబుతుంది తత్వమసి సామవేదం చెబుతుంది అయమాత్మా బ్రహ్మ అధవర్ అధర్వణవేదం చెబుతుంది వేదం అంటే ప్రబోధం అజ్ఞానం నుండి సుజ్ఞానానికి చీకటి నుండి వెలుతురులోకి నడిపించే దివ్య చైతన్యం జనం నుండి మరణం దాకా ఎలా జీవించాలో వేదం చెబుతుంది మనిషికి సుఖాన్నిచ్చేది మనస్సు డబ్బు ఎంత మాత్రం కాదు అన్నింటికీ మనస్సే కారణమవుతుంది మనం చూస్తున్న వింటున్న ఈ భూమండలమంతా ఆ పరమాత్మ ఉన్నాడు అంతం లేనటువంటి నాశనం కాని స్థితి లయకారకుడైన ఆ పరమాత్మను తప్పక ధ్యానించాల్సిందే మరి ఆ లయకారునికి కంఠమునకు క్రింది భాగాన నాభికి పన్నెండు అంగుళములపై హృదయ కమలం ఉంటుంది ఆ హృదయ కమలం అనంతమైన ప్రకాశంతో ఉంటుంది ఇది పరబ్రహ్మం ఆ కమలముతో తమ్మి మొగ్గ వంటి హృదయం ఉంటుంది ఇది కిందికి వేలాడుతూ ఉంటుంది దీనిలోనే సర్వ జగత్తు ప్రతిష్ఠించబడి ఉంటుంది సుషుమ్న నాడికి మధ్యగా ఉన్నటువంటి దీని హృదయ కాంతులు నలువైపులా ప్రసరిస్తూ ఉంటాయి శరీరం చలించడానికి ఇదే మూల కారణం దీనికి మధ్యలో ఉన్న హృదయ కమలంలో జఠరం వద్ద ఈ ప్రకాశవంతమైన కాంతి ప్రభావం శరీరం మొత్తం వ్యాపించి దేహాన్ని ఎల్లప్పుడూ వేడిగా ఉంచుతుంది ఈ వేడి వల్లనే మనస్సు పనిచేస్తుంది మనిషి తీ మనిషి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది ఈ తమ్మి మొగ్గ వంటి హృదయంలో వరిముళ్ళు అంతటి పరిమాణంలో గల మెరుపు తీగ వంటి పసుపు పచ్చని రంగు గల దివ్యమైన కాంతి అణు సమానమై వర్ణించడానికి వీలులేనంతగా ప్రకాశిస్తూ ఉంటుంది చూడలేనటువంటి ఈ దివ్య కాంతికి మధ్యన పరమాత్మ ఉంటాడు దీనినే పరంజ్యోతి అంటారు ఈ పరమాత్మయే బ్రహ్మ శివుడు విష్ణువు ఇంద్రుడు ఇలాంటి పరమాత్మ నాశనం లేనటువంటిది చాలా ఉన్నతమైంది స్వయం ప్రకాశం కలదని చెప్పవచ్చు ప్రణవ స్వరూపమైన పరబ్రహ్మ ఈ హృదయంలోనే ఉంటాడు శక్తికి మూలం ఇదే అందుకే ఋగ్వేదం ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెబుతుంది యజుర్వేదం చెప్పే అహం బ్రహ్మాస్మికి కూడా అర్థం ఇదే తత్వమసి నీవే ఆ పరబ్రహ్మ అంటున్నది సామవేదం అయమాత్మ బ్రహ్మ అంటున్న అధర్వణావేదం కూడా ఇదేనని చెప్పవచ్చు ఈ ఆత్మయే బ్రహ్మ మనిషి దేహంలోనే దేవుడున్నాడు మంచి మనస్సుతో ఆలోచించే ప్రతి వారిలో దేవుడు కొలువై ఉన్నాడని చెప్పవచ్చు